రాజు రవితేజ గారు జనసేన పార్టీలోంచి వెళ్ళిపోయారు. నిజానికి అతని గురించి యాక్చువల్గా అంటే మనం ఇన్ని రోజులు ఒక వ్యక్తిని మంచి పొజిషన్లో మన పార్టీలో చూసిన వ్యక్తి గురించి నిజంగా మాట్లాడొద్దనే అనుకున్నాను. ఎందుకంటే ఆయన సరే వెళ్ళేటప్పుడు ఆయన కొంత ఆవేదన ఉంటుంది, సరే వెళ్తే ఏదో ఒకటి అని వెళ్తారు వెళ్ళేటప్పుడు సరేలే అని చెప్పి నిన్న ఆయన ఒక వీడియో చేసినప్పుడు కూడా మాట్లాడద్దు అనిపించింది. కాకపోతే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా చేస్తున్నాను అని చెప్పి చెప్పాడంటే, ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు జగన్ మాత అనే ఒక లెటర్ వాడినందుకు ఆయనకి కోపం వచ్చింది. సో ఆయన కోపం కూడా కాదు, ఆయన మీద ఒక నిందలాగా ఆయన ఫీల్ అయ్యి, అంటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర కాదు కదా అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇదంతా కూడా ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, ఆయన ఏంటంటే చాలా దగ్గర ఉండే వ్యక్తి, ఆయన డైరెక్ట్ పాలిటిక్స్ బయటకు వచ్చే వ్యక్తి కూడా కాదు. అలాంటప్పుడు ఆయన ఇన్ని సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి, అంటే ఒకటి రెండు సందర్భాల్లో మామూలు విషయాలు మాట్లాడాడు కానీ ఎప్పుడు రాజకీయంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు అంటే నిన్న ఎందుకు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ సంథింగ్ అది ఏదో ఉంది, ఒక ఛానల్లో ఒకటి అది కూడా తెలుగులో కూడా కాదు ఇంగ్లీష్లో ఏదో ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఆయన చెప్పాడు. సరే అది ఆయనే ఫస్ట్ స్టార్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కాదు. ఇంటర్నల్గా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉన్న ఇష్యూని ఆయన ఒక 3 పేజీలు లెటర్ ఇచ్చానన్నాడు. సరే ఆ లెటర్ ఇచ్చి సైలెంట్గా ఉండి అటునుంచి అటు ఆయనకి ఎట్లా నచ్చలేదు, ఆయన డైరెక్ట్ పాలిటిక్స్ వచ్చేటోడు కాదు, ఇప్పుడు ఇట్లా అందరి ముందు వచ్చి విమర్శించి వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి అవసరం లేనప్పుడు మీరెందుకు అసలు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన దాంట్లో అసలు ఫస్ట్ ఎందుకు బయటపెట్టారు? ఇంకోటి ఏంటంటే ఒక యాంకర్ ఉంటుంది, ఆ యాంకర్ కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ జీవితంలో ఎప్పుడైనా ఏదో ఒకటి తీసుకొచ్చి బయట తీసుకొద్దామని ట్రై చేస్తుంది. రేణు దేశాయ్ గారి విషయంలో ఆ యాంకరే వెళ్తుంది, అలాగే ఇప్పుడు రాజు రవితేజ గారి విషయంలో కూడా ఆ యాంకర్. అంటే ఇప్పుడు వీళ్ళకి నిజానికి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఏదో బ్లేమ్ చేయాలని కానీ వీళ్ళకు ఉండదు. ఈ యాంకర్ పని ఏంటంటే ఇలాంటి టైంలో వెళ్ళి వాళ్ళని మానసికంగా కొంత వాళ్ళు డిస్టర్బ్ ఉన్న టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈమె ఇంటర్వ్యూలు తీసుకోవడం, ఆ తీసుకోవడం వల్ల అలాంటి వ్యక్తి దగ్గరికే మీరెందుకు అసలు ఫస్ట్ వెళ్ళారు? ఇప్పుడు ఎన్నో ఛానల్ ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి, మీరు ప్రెస్ మీట్ ఎట్లా 4 o'clock పెడదాం అనుకున్నారు, డైరెక్ట్ 4 o'clock పెడితే అయిపోయేది, పెట్టకుండా ఆ యాంకర్ దగ్గరికి ఫస్ట్ ఆ టీవీ ఛానల్కి ఎందుకు వెళ్ళారు? అంటే ఇలాంటి చూసినప్పుడు మరి అలాంటి డౌట్లే వస్తాయి. ఇది జగన్ మాత అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే మీరు ఇలాంటి పనులు చేస్తే అలాంటి డౌట్లే వస్తాయి. అంటే మీరు అలా చేస్తారని కాదు నా ఉద్దేశం, నార్మల్గా చెప్తున్నాను. అయితే మీరు అడిగిన మీరు నాకు నచ్చిన చాలా నచ్చిన విషయం ఏంటంటే, మీరు అందరిలాగా అంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ని కొంత క్రిటిసైజ్ చేసినా సరే సిద్ధాంతాల గురించి ఎక్కువగా మాట్లాడారు. ఆ మాట్లాడిన దాంట్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే మీరు అంటే ఒక పొలిటికల్ మైండ్ సెట్ కాదు, మీరే చెప్పారు అది, బ్యాక్ ఎండ్ నుండి పార్టీకి మీరు గ్రౌండ్ వర్క్ చేస్తా అన్నారు. సో మీకు డైరెక్ట్గా పాలిటిక్స్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ మనుషులు ఎలా ఉంటారు నిజంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 10 మంది 10 రకాలు ఉంటారు, మనం అట్లా బిగుసుకొని పట్టుకొని కూర్చొని నా సిద్ధాంతాలను వాళ్ళ మీద రుద్దుతా అంటే, అంటే మంచి సిద్ధాంతాలైనా సరే ఆ రుద్దించుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ ప్రజలు లేరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ స్వేచ్ఛ, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. సో కొంతవరకు మనం చేయగలుగుతాం, అలాంటి సిద్ధాంతాలనే మనం మడిగట్టుకుని కూర్చుంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ లాగానో ఒక లోక్సత్తా పార్టీ లాగానో ఉండిపోతాం అనే విషయం మీకు తెలియదా? కొంత చేంజ్ అవ్వాల్సి వస్తుంది. పొలిటికల్గా మనం ఎదగాలి అంటే మనం కొంత చేంజ్ అవ్వాల్సి వస్తుంది. మీరు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు వరకు కొంత మీ అభిప్రాయాలు తీసుకున్నారు అని చెప్పి మీరే చెప్పారు, కానీ ఎలక్షన్ తర్వాత తను మారిపోయాడు అంటున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చెప్పినట్టు మీ యొక్క ఆలోచనలు కూడా తీసుకుంటూ ఆయన వెళ్ళిన వ్యక్తి ఫెయిల్ అయ్యాడు. మీరే చెప్పారు ఇప్పుడు 2014లో పార్టీ పెట్టినప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు మన సిద్ధాంతం ప్రకారం మనం అసలు పోటీ చేయొద్దని, తర్వాత ఆయన మీ అందరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ పోటీ చేద్దాం అనుకున్నారని మీరే చెప్పారు. నాకు తెలిసి ఆ రోజు కనుక పోటీ చేస్తుంటే పార్టీ 5 సంవత్సరాలు ముందుకు వచ్చేది. అక్కడ పోటీ చేయకపోవడం వల్ల మనం 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం, 5 సంవత్సరాలు ఎక్స్ట్రా కష్టపడాల్సిన పరిస్థితి. ఆ రోజు కనుక పోటీ చేసుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు
ఒకవేళ నిజంగా ఆయన అనుకున్నట్టయితే పార్టీకి చాలా మంచిగా ఉండేది. ఏముంది, ఎలాగ పొత్తు పెట్టుకుంటున్నాం, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, 2014లో పోటీ చేస్తుంటే చాలా బాగుండేది నిజంగా. మనకి ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పదే 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 విమర్శించడానికి అది ఒక ఆస్కారంగా దొరికింది 2014లో పోటీ చేయపడం అనేది. ఈయన ప్యాకేజ్ స్టార్ అని, ఆ స్టార్ ఈ స్టార్ అని చెప్పి ప్యాకేజ్ తీసుకుంటున్నాడని చెప్పి, ఎందుకంటే పోటీ చేయలేదు కదా, అదొక డౌట్ని జనాల్లోకి చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్లారు. సో అదొక పెద్ద మైనస్గా పడిపోయింది. పోటీ చేయకపోవడం అనేది మనకి మాట్లాడుకోవడానికి నేను అలా త్యాగం చేశానని చెప్పడానికి బాగుంటుందిలే, కానీ పోటీ చేయకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది. పోటీ చేసి కనుక ఉంటే ఒక 5 సంవత్సరాలు మనం ముందుకెళ్లేటోళ్ళం. అదొకటి బ్లండర్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నేను చెప్తున్నా, అంటే ఐడల సిద్ధాంత పరంగా ప్రతి వ్యక్తి ఎల్లకాలం చచ్చే వరకు కంటిన్యూ అవ్వాలని ఏముండదు. ఒక్కోసారి పరిస్థితులకు అనుకూలంగా, మారుతున్న కాలంగా అనుకూలంగా సిద్ధాంతాలు అనేవి మార్చుకుంటూ రావాలి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు నిజంగా చాలా ప్రజల కోసం చాలా కష్టపడతారు, కానీ ఎందుకని వాళ్ళు అంటే ఈ అధికారంలోకి రాకపోవడం, వాళ్ళకి ఎక్కువ సీట్లు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు అప్డేట్ అవ్వలేకపోయారు ఇప్పుడున్న పరిస్థితులకి. అలా మనం ఉండిపోవద్దు అంటే కొంత రాజకీయం కూడా చేయాలి. ఆ చిన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. కొంచెం ఓపిక్గా ఉండాల్సింది. మీకు నచ్చకపోతే, మీకు ఆయన చేసి నచ్చకపోతే వదిలేయాల్సింది. ఎందుకంటే మీరు డైరెక్ట్ పాలిటిక్స్ వచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు దీనివల్ల 1-2 రోజులు మీడియా మిమ్మల్ని చూపెడుతుంది, ఈ టాపిక్ అంతా జరుగుతుంది, అంతా అయిపోతుంది, మిమ్మల్ని వెళ్ళిపోతారు. ఏముండదు, మీ పర్సనల్ లైఫ్లో కాదు ఒక రిమార్క్ లాగా ఉండిపోతుంది, అంతకుమించి ఇంకేం ఉండదు. మీరు డైరెక్ట్గా కనుక ఫస్ట్ బయటకు వచ్చి మాట్లాడకుండా ఉండుంటే ఆయన ఈరోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేసేటోడు కాదు. సో మీరు అనుకున్నట్టు ఆ జగన్మాత అనే నింద మీకు వచ్చేది కాదు. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరు. మీరు మాట్లాడే మాటలన్నీ అద్భుతంగా ఉన్నాయి, మీరు చెప్పేవన్నీ కూడా తప్పని నేను చెప్పట్లేదు. మీరు చెప్పే దాంట్లో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. పార్టీ అనేది కొన్ని మిస్టేక్స్ జరిగాయి, ఆ మిస్టేక్స్ని జరిగినాయి కాబట్టి మనం అంత దారుణంగా ఓడిపోయాం. ఏ తప్పు చేయకపోతే మనం ఎందుకు అంత దారుణంగా ఓడిపోతాం? ఇంకోటి ఏంటంటే తప్పులు జరిగాయి, ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆ వచ్చే క్రమంలో ఆయనకంటూ కొంత ఆలోచన ఉంటుంది కదా, ఆయన ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు. మీరే చెప్పారు, ఇప్పుడు మీలాంటి వాళ్ళ వ్యక్తులు నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంత దారుణంగా ఇప్పుడు ఇంత అనాలిసిస్ చేయగలిగే వ్యక్తులు మీరు. కరెక్ట్ టైంలో మన పార్టీని, మనల్ని, మన సిద్ధాంతాలని విమర్శిస్తున్న టైంలో మీలాంటి వ్యక్తులు కనుక బయటకు వచ్చి స్ట్రాంగ్గా కనుక అపోజ్ చేసింటే మనకి ఈరోజు గతి పట్టేది కాదు. మీరు ఆ రోజు బయటికి రాకుండా ఈరోజు బయటకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ యొక్క పూర్తి ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు మీరు రుద్దాలంటే అది ఎట్లా కుదురుతుంది? మీరే చెప్పారు, ఆయన నన్ను చాలాసార్లు మాట్లాడమని చెప్పారు, మాట్లాడమని ఇంక అంతకు మించి ఇంకేం చెప్తారు? మీ ఐడియాలజీని ఆయనకి ఎంతసేపు మీరు మాట్లాడిన విధానం బట్టి ఇప్పుడు ఈ వీడియోని బట్టి అనాలిసిస్ చెప్తున్నా. మీ ఐడియాలజీ ఆయన పాటించట్లేదు, ప్లస్ మీరు ఆయన పాటించే ఐడియాలజీ మీకు నచ్చట్లేదు. అదొకటి ఇప్పుడు నాకు అర్థమైనది. అదేదో మీరే వచ్చి బయట ప్రెస్ ముందు జనసేన పార్టీలో ఉండి మీకు నచ్చినట్టు మీరు చెప్పాలనుకున్న ఐడియాలజీ పార్టీలో ఉండి 1-2 సార్లు ట్రై చేసినా సరే చాలా బాగుండేది. అలాగే మన పార్టీని ఎవరైతే అంత తీవ్రంగా విమర్శిస్తున్నారో ఆ విమర్శించే వాళ్ళు కూడా మీరు ఇదే రేంజ్లో అనాలిసిస్ చేస్తుంటే సూపర్ ఉండేది. ఎందుకంటే మీరు రాజకీయ నాయకుడు కాదు కాబట్టి మీరు రాలేదని చెప్తారు. ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, మిమ్మల్ని ఎవరు బహిరంగంగా విమర్శించలేదు కాబట్టి, ఇప్పుడు మీరు అనవసరంగా మీరే ఫస్ట్ ఆ ఛానల్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక దాంట్లో మీరే విమర్శ చేశారు ఆయన ప్రమాదకరం, ఆయన చాలా అంటే కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి మీరే చెప్తున్నారు. కక్షపూరితమైన రాజకీయాలు అంటే ఏముంటాయి సార్? నా దిల్లీ కడతా కక్షపూరితం అంటే ఏం కక్షపూరితం? ఆయన ఒక లక్ష్యంతో పవర్ కోసం పనిచేస్తున్నట్టు. మరి రాజకీయ పార్టీ ఎవరు ఎందుకు పెడతారు నా దిల్లీ కడతా? ఎవరైనా పవర్ కోసమే చేస్తారు. మీ సిద్ధాంతాలైనా ఇంకెవరి సిద్ధాంతాలైనా సరే అప్లై చేయాలంటే, ప్రజల్లో మనం తీసుకెళ్లాలంటే ఫస్ట్ మనం ఉండాలి కదా. మనమే లేనప్పుడు, మనమే చచ్చిపోతున్నప్పుడు కొన్ని కొన్ని సిద్ధాంతాలు మనం సవరించుకుంటూ జనాలకు కావాల్సింది కూడా మనం వాళ్ళ దగ్గరికి ఉండాలి. మనం స్పిరిచువల్గా అంత ఉన్నతంగా ఒక్కోసారి పైకి వెళ్ళినా సరే జనాలకు అది అర్థం కాదు మనం మాట్లాడే మాటలు. కొంత రియాలిటీకి దగ్గరగా ప్రాక్టికల్గా కూడా మనం రావాలి. ఆ ప్రాక్టికల్గా వచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం చేంజ్ అవుతూ వస్తున్నారు. అదొకటి మనం అర్థం చేసుకోవాలి. అది మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మీరు అర్థం చేసుకుంటారు, మీకు అన్నీ తెలుసు. కాకపోతే మీకు ఏంటంటే రీసెంట్గా అంటే మీకు నాకు తెలిసి మీరు మాట్లాడిన అన్ని మాటలు బట్టి ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు ఇన్ని టాపిక్లో మీకు ఎప్పుడు బాధ కలగంది, ఇప్పుడే ఎందుకు బాధ కలిగిందంటే 2 మతాల గురించి మాట్లాడారని చెప్పి, అంటే మన మతం గురించి ఇప్పుడు మాట్లాడారని చెప్పి అలా మీకు బాధ కలిగిందా? నాకు అర్థం కావట్లేదు ఏంటిదని. వాళ్ళ ఇంట్లోనే ఆ మతం ఉన్నప్పుడు
ఆయన ఎందుకు మాట్లాడతారు? ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడిన చిన్న చిన్న బిట్లే తీసుకుంటున్నారు మీరు, ఫుల్ అనాలిసిస్గా మీరు తీసుకొని ఆయన ఒక్కోసారి ఒకవేళ తప్పులు ఎవరైనా మాట్లాడతారు, మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒక్కోసారి తప్పు ఏదైనా మాట్లాడితే కూడా నా ఉద్దేశం అది కాదు ఇది అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాడు. ఒక్కోసారి మిస్టేక్ ఫ్లోలో కూడా వెళ్ళిపోతాయి మనకి ఎమోషన్స్లో, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు, సరి చేసుకుంటున్నాడు చాలా వరకు, సాధ్యమైనంత వరకు. కక్షపూరిత రాజకీయాలు అన్నాడు. అవునండి, ఏదైనా ఇప్పుడు మనం ఒక లక్ష్యాన్ని అందుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు మామూలుగా జనరల్గా మనం హ్యూమన్ బీయింగ్స్గా ఆలోచించినప్పుడు ఏదైనా ఒక మన లక్ష్యాన్ని అందుకోవాలన్నప్పుడు మన జీవితంలో జరిగిన అవమానాలనే తీసుకుంటాం మనం నార్మల్గా. ఆ అవమానాలను తీసుకొని వాటిలోంచి మనం ఒక కసిని బిల్డ్ చేసుకొని మన లక్ష్యాన్ని అందుకుంటాం. అందుకునే క్రమంలో పదే పదే గుర్తు గుర్తు తెచ్చుకునే అవకాశం తెచ్చుకుంటూ ఉంటారు కూడా, అందులో తప్పు కూడా ఏం కాదు, అది గుర్తు తెచ్చుకుంటారు. అంత మాత్రం లక్ష్యంకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ ఏదో కక్షతో ఏదో చేస్తారని ఏముండదు. ఆ లక్ష్యం సాధించడం కోసం ప్రతి మనిషి కూడా దాని జీవితంలో జరిగిన అవమానాలను గుర్తు తెచ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. మనం ఐడియాలజీతో, ఇప్పుడు మన ఐడియాలజీలు, మన సిద్ధాంతాలు, మన పాటించిన రోజులు మంచి అని, మన సిద్ధాంతాలు ఎప్పుడైతే అది పక్కదారికి వెళ్ళంగానే ఇంత దారుణంగా ఎనాలిసిస్ చేయడం అనేది నాకు నచ్చలేదు ఫస్ట్. ఎందుకంటే ఎనాలిసిస్ చేస్తూ పోతే ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తినైనా మనం నెగిటివ్ చూడొచ్చు లేదా పాజిటివ్ చూడొచ్చు, రెండు విధాలుగా చూడొచ్చు, మనకు నచ్చినట్టు చూడొచ్చు. సో అన్నీ మనకు నచ్చినట్టే ఉండాలని కూడా ఏముండదు. అప్పటికే ఆయన మీకు చెప్పారు, మిమ్మల్ని చాలాసార్లు మీలాంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడన్నారు, ఎందుకంటే మీరు ఆయన మీద ప్రెజర్ తీసుకొస్తున్నారు ఇలా అలా అని చెప్పి మీరు చెప్పింది ఆ విషయాన్ని ప్రకారం. సో అలా ఇలా ఉండలేనప్పుడు, ఆయన మీకు నచ్చినవి మాట్లాడినప్పుడు, పార్టీలో పార్టీ అనేది అందరికీ అని మీకు తెలిసినప్పుడు, మీరు కళ్యాణ్ గారు నేను ఇట్లా స్పోక్స్ పర్సన్ లాగా ఉంటాను నేను మాట్లాడతాను అంటే ఆయన అడగకపోయినా మీరు మీడియాకి వెళ్తా అన్నా కూడా ఆయన స్వేచ్ఛగా పంపించేవారు. మీరు మన పార్టీని, మన సిద్ధాంతాలని మీరు బలంగా తీసుకొచ్చుంటే చాలా బాగుండేది. మీలాంటి మౌనంగా ఉండే వ్యక్తుల వల్లే పార్టీకి చాలా డేంజర్. ఇంత మేధస్సు ఉండి, ఇన్ని తెలివితేటలు ఉండి, ఒక వ్యక్తిని ఈ రకంగా అనాలిసిస్ చేయగలిగే కెపాసిటీ ఉండి, మీలాంటి వ్యక్తులు మౌనంగా ఉండడం వల్లే మన పార్టీకి నష్టం జరిగింది. తెలివిగల వ్యక్తులు పార్టీని అందరు అటాక్ చేస్తున్నప్పుడు ఫేస్బుక్లో ఉండే నాలాంటి చిన్న చిన్న సామాన్య కార్యకర్తలు అపోజ్ చేస్తున్నారు. మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కనుక తెలియగలగలక వచ్చి మాట్లాడుంటే పార్టీకి ఈరోజు ఇంత దుస్థితి పట్టేది కాదు. మీరు అదొక్క విషయాన్ని ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఆయన్ని ఇన్ని రకాలుగా, అసలు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మీరు అనాలిసిస్ చేస్తున్న విషయం ఉన్నాయి. ఇప్పుడు పార్టీలో మీరు ఏమన్నారు, ఆయన ఏంటిది ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు, మరి ఏం చేద్దాం? అందరి ముందు మాట్లాడదామంటే ప్రతి ఒక్కరికి సమస్యలే, ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారితోనే ఉండాలి, ఆయన పక్కనే ఉండాలి, మేమే నెంబర్ టూ ఉండాలి అని ఒక క్రైసిస్, ఒక క్రైసిస్ అంటే అదొక ఫీలింగ్తో అందరు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? పర్సనల్గా ఎవరికైనా పర్సనల్ కలవకపోతే ప్రాబ్లం, కానీ పర్సనల్గా వెళ్ళి ఆయనంతటా ఆయనే వెళ్ళి అందరితో పర్సనల్గా మాట్లాడొస్తున్నాడంటే అది మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అయితే ఆయన ఏం చేస్తారు? మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అయితే నిజంగా ఆయన ఏం చేస్తారు? ఒకసారి మనం ఒక ఆ ఇన్సెక్యూర్ థాట్తో కనుక చూడడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆయన వేరే ఉద్దేశంతో అలా వెళ్ళినా సరే మనకు అదే ఆలోచన వస్తుంది, అరే అక్కడ వెళ్ళినప్పుడు మన గురించి మాట్లాడుతున్నాడా ఇన్ని నెగిటివ్గా, లేదా ఇంకేదైనా మాట్లాడుతున్నా, లేనిపోయిన అనుమానాలన్నీ క్రియేట్ అవుతాయి. అందుకని మీరు ఏదైతే మాట్లాడారో వాటిని నేను పూర్తిగా ఖండించట్లేదు. ఇంకోటి ప్రకాష్ రెడ్డి అనుకుంటా మేబీ, ఆ నరికేయాలి చంపేయాలని చెప్పి మాట్లాడిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఖండించలేదు అంటే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారినే మీరు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టే ట్విట్లకి వాటి కింద ఫ్యాన్స్ హేట్కి వెళ్ళిపోతున్నారు, అది చాలా ప్రమాదకరం సొసైటీకి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరెట్లుండాలో కూడా ఆయనే మొత్తం అన్ని చెప్పేసి అందరినీ డిక్టేట్ చేయాలని ఎప్పుడు అనుకోడు. ఆయన అభిప్రాయం నేను చెప్తాడు, ఆయన ఫాలో అయ్యేటోళ్ళకు కూడా కామన్ సెన్స్ ఉంటుంది, మరి అంత బ్లైండ్గా ఏం అనుకోరు. కాకపోతే అన్ని వర్గాలు ఉంటాయి. మీరేంటంటే నిజంగా అంటే మీరు చెప్పేది మిమ్మల్ని ఏం తప్పట్లేదు, కానీ సిద్ధాంతపరంగా మీరు మాట్లాడేది అబ్సల్యూట్లీ కరెక్ట్. ప్రాక్టికల్గా రియాలిటీకి వచ్చేసరికి, రాజకీయాల్లోకి వెళ్ళేసరికి కొంత కమర్షియల్గా మారాల్సిన అవసరం ఉంటుంది. అలా మారకపోతే మనం అంతరించిపోతాం. మన సిద్ధాంతాలు బతకాలంటే ముందు మనం బతకాలి, మన పార్టీ బతకాలి. మన పార్టీ బతుకుతేనే కదా మన సిద్ధాంతాలు బతికేది. మన పార్టీయే పూర్తిగా అంతరించిపోయే పరిస్థితికి వస్తే ఇంకే సిద్ధాంతాలు ఎక్కడుంటాయి? మీరు ఆయన కలిసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, మీరు చెప్పినట్టుగా బుక్కులు రాసుకోవాలి ఇద్దరు కలిసి. అందుకని ఆయన కొంత వేరే, ఆయనకి నచ్చిన ఆయన ఇల్లు, ఆయన ఒక వేలో వెళ్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు మీరు చెప్పిన వేలోనే వెళ్ళాడు కదా, సక్సెస్ కాలేదు అది. మీరు చెప్పిన వాటిల్లో బ్లెండర్గా ఫెయిల్ అయింది. నేను రెండు పాయింట్లు చెప్పిన, ఒకటి 2014
మన నిజం గనక పోటీ చేసి ఉంటే ఈరోజు ఇంత కర్మ వచ్చేది కాదు. ఇంకోటి ఆయనకి ప్యాకేజ్ అది అని చెప్పని నేలిపోని నిందలు కూడా పడేటి కావు. డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చాడు, పోటీ చేశాడు, అఫీషియల్గా హుందాగుండేది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన ఆ టైంలో మల్కాజ్గిరి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.